న్యూ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జనసేన పిఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రెస్ మీట్. పట్టణ ప్రధాన రహదారి మార్గంలో ప్రచార కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మంత్రి అంబటి. కొదలకూరు ఎంపీడీఓ ఎస్ఏ మహమ్మద్ రఫీకి వినతి పత్రం అందజేత. సత్తెనపల్లి నియోజకవర్గం టీడీపీలో ఐక్యతా రాగం. ఇక డీటెయిల్స్ చూస్తే, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 3వ తేదీ తెనాలి పర్యటనను విజయవంతం చేయాలని అన్నారు జనసేన నేత నాదెండ్ల మనోహర్. సాయంత్రం 4 ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా తెనాలి చేరుకుంటారు. హెలిప్యాడ్లో దిగి వారాహి వాహనం మీద రోడ్ షో ద్వారా మార్కెట్ సెంటర్లో పురవేదిక వద్దకు చేరుకుంటారు. పురవేదిక వద్ద సాయంత్రం 6 గంటలకు బహిరంగ సభలో ప్రసంగిస్తారు. బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్ తెనాలి తొలి పర్యటన జరుగుతుంది. ఉమ్మడి మేనిఫెస్టోలోని సంక్షేమం, అభివృద్ధి వంటి పలు అంశాలపై ఉపన్యాసంలో పవన్ కళ్యాణ్ ప్రస్తావిస్తారు. రైతులు, కౌలు రైతులు, నిరుద్యోగం, సంక్షేమం, అభివృద్ధి వంటి వాటికి అధిక ప్రాధాన్యత ఇస్తారు. పవన్ పర్యటన పండుగ వాతావరణంలో అద్భుతంగా జరగాలని అన్నారు. ఈ సమావేశంలో నాతో పాటు మా జిల్లాధ్యక్షులు యాదవ వెంకటేశ్వరరావు, ముఖ్యంగా 3వ తారీఖున సాయంత్రం 4 గంటలకు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తెనాల్లో చెంచుపేటలో హెలికాప్టర్ ద్వారా అక్కడ దిగి అక్కడి నుంచి మెయిన్ రోడ్డు పైన వారాహి విజయ యాత్ర కొనసాగించే విధంగా ప్రజలందరికీ ఆయన కనపడి సుమారు 6 గంటలకి తెనాలి పురవేదిక దగ్గర మన మార్కెట్ సెంటర్ దగ్గర ఒక బహిరంగ సభ నిర్వహించబోతున్నాం. ఈ కార్యక్రమానికి 3 పార్టీలు, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా సమావేతమై తెనాలి నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరినీ కూడా మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం. పొత్తులో భాగంగా మొట్టమొదటిసారి ఎన్నికల కార్యక్రమంలో ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు తెనాలికి వస్తున్న సందర్భంగా ఘన స్వాగతం పలికే విధంగా, అదే కాకుండా మనం రాబోయే రోజుల్లో ఎటువంటి ప్రణాళికతోటి తెనాలి అభివృద్ధి కోసం కానివ్వండి, ఈ ప్రాంతంలో చేపట్టబోయే అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, వీటిపైన ఆయన ప్రత్యేకంగా ఉపన్యాసంలో ప్రస్తావిస్తారు. ఉమ్మడి పార్టీల మేనిఫెస్టోలో భాగంగా మేము నిర్ణయించుకున్న కొన్ని అంశాలు, మహిళా భద్రత కోసం, యువత ఉపాధి కోసం, అదేవిధంగా రైతాంగానికి, కౌలు రైతుల కోసం ప్రత్యేకంగా మేము పెట్టిన కొన్ని అంశాలు, వీటి గురించి ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా ఈ సమావేశానికి హాజరవుతున్నారు. మిమ్మల్ని అందరినీ కూడా కోరేది, దయచేసి ఈ సమావేశానికి భారీ స్వాగతం పలికే విధంగా, అదేవిధంగా బహిరంగ సభలో మీరందరూ కూడా పాల్గొని ఒక పండుగ వాతావరణంలో తెనాల్లో ఈ సభ అద్భుతంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వృద్ధులకు, వికలాంగులకు జీవన భరోసా కలగాలన్నా, భావి తరాల భవిష్యత్తు మెరుగుపడాలన్నా, సంక్షేమ రాజ్యం కొనసాగాలన్నా జగనన్ను అఖండ మెజార్టీతో గెలిపించాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి సత్తెనపల్లి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అంబటి రాంబాబు కోరారు. గజ్జల హాస్పిటల్స్ వద్ద నుండి ఆయన ప్రధాన రహదారిలో నివాసాలు, వ్యాపార దుకాణాలకు కరపత్రాలు అందిస్తూ ప్రచారాన్ని ప్రారంభించారు. అనంతరం ఇంటింటికి తిరుగుతూ ప్రచారాన్ని ప్రారంభించారు. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని మదీనా వాచ్ షోరూం అధినేత ఇంతియాజ్ అహ్మద్ నెల్లూరులోని తన నివాసంలో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మాజీ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ, టీడీపీ పార్లమెంటు అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలను ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు ఇంతియాజ్ నివాసానికి చేరుకున్నారు. ముందుగా వారికి ఇంతియాజ్ అహ్మద్ అపూర్వ స్వాగతం పలికారు, గజమాలతో సత్కరించారు. అనంతరం భారీగా బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. అనంతరం ఇంతియాజ్తో కలిసి వారు ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. చివరగా ఆయన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, రంజాన్ మాసంలో ఇంతియాజ్ తమకు సపోర్ట్ చేస్తానని ప్రకటించడం చాలా సంతోషంగా ఉందన్నారు. మదీనా వాజ్ ఇంతియాజ్ నెల్లూరులో ఒక బ్రాండ్ అని చెప్పారు. ఇంతియాజ్ మంచి వ్యక్తి అని ప్రశంసించారు. 2019కి 20 లక్షల మంది రిటైల్ పండుగ వచ్చారు.
అలా రావటానికి అక్కడ ఏర్పాటు చేసిన వసతులు, చక్కటి ఘాటు, నీటి వసతి, టాయిలెట్స్, ఈ విధంగా అనేక కార్యక్రమాలు. అదేవిధంగా మీకు అందరూ తెలుసు చక్కటి షాది మంజలి, పేదలు నిరుపేదలు ఉన్నారు వాళ్ళకి ఒక మంచి షాది మంజలి కట్టమంటే 8 కోట్ల రూపాయలు దాన్ని నిర్మించడం జరిగింది. అదేవిధంగా అనేక కార్యక్రమాలు చేశాం. ఖచ్చితంగా 2024లో తెలుగుదేశం పార్టీ వస్తుంది. ఖచ్చితంగా ముస్లిం సోదరులు ఎవరైతే పేదలు నిరుపేదలు ఉన్నారో వాళ్ళందరూ యొక్క డెవలప్మెంట్కి అన్ని విధాల తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, రాబోయే ప్రభుత్వం చేస్తుందని తెలియజేస్తూ మరి ఒకసారి ఈరోజు ఈ యొక్క ఇఫ్తార్ ఇందుకు ఆహ్వానించిన సోదరులిద్దరికీ మరియు ఈ యొక్క 36 డివిజన్ కార్పొరేటర్ అబ్దుల్ గారికి కూడా, రసూల్ గారికి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మదీనా వాచ్ కంపెనీ ఇంతియాజ్ వాళ్ళ తండ్రి గారు ఇస్మాయిల్ గారు దాదాపు స్వతంత్రం వచ్చిన తర్వాత స్వయం కృషితో ఒక చిన్న వాచ్ షాప్ స్టార్ట్ చేసి అలాగనే సమాజానికి కానీ అనేక సేవలు చేసుకుంటూ తన సంతానానికి కానీ అదే అలవాట్లు నేర్పించడం ఇస్మాయిల్ భాయ్ యొక్క గొప్పతనం. ఇంతియాజ్ మేమంతా చిన్నప్పటి నుంచి స్నేహితులు, మీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం. చాలా సంతోషం. నెల్లూరులో మదీనా వాచ్ కంపెనీ ఒక బ్రాండ్, నెల్లూరు అంటేనే గుర్తుకొచ్చే పేర్లలో ఒక మదీనా వాచ్ కంపెనీ ఇంతియాజ్ అహ్మద్. ఏదైతే ఇంతియాజ్ అందరితో కూడా చక్కటి స్నేహ సంబంధాలు, చక్కటి సేవా గుణం, ఒక మంచి పేరు ఉన్న వ్యక్తి. ఈనాడు ఈ పవిత్ర రంజాన్ మాసంలో మమ్మల్ని అటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని, నారాయణ గారిని, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ గారిని, నన్ను, ఇతర మిత్రులందరినీ ఇంటికి ఆహ్వానించి ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయటమే కాకుండా రాబోయే ఎన్నికల్లో అటు పార్లమెంట్ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, నెల్లూరు నగర రూరల్ నియోజకవర్గాల నుంచి నారాయణ గారికి నాకు సంపూర్ణ మద్దతు ప్రకటించడం, మమ్మల్ని గెలిపించమని కోరడం చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క ఎన్నికల వేళ ఇంతియాజ్ చేసిన సహాయం ఎప్పటికీ గుర్తుంచుకుంటామని, అన్ని రకాల కలిసిమెలిసి ఉంటామని తెలియజేస్తూ మరోసారి మాకు మద్దతు ప్రకటించిన దానికి ఇంతియాజ్కి ప్రత్యేక ధన్యవాదాలు. నెల్లూరు జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏఎస్పేట దర్గానందుగల మసీదులో పవిత్ర మాసమైన రంజాన్ నందు మేకపాటి విక్రమ్ రెడ్డి ప్రత్యేక ప్రార్థనలు చేయడం జరిగింది. తదనంతరం మైనార్టీ సోదరులు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందును 2000 మంది భక్తులకు ఆయన స్వహస్తాలతో వడ్డించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఎస్పేట మండల మైనార్టీ నాయకులు పాల్గొనడం జరిగింది. కడప ఎంఆర్ఓ శివప్రసాద్ కు ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నట్లు కేంద్రీయ ఏసీబీ అధికారుల విచారణలో శివప్రసాద్ ను అరెస్ట్ చేశారు. ఎన్నికల నిర్వహణలో రేణిగుంట నుంచి ఇటీవలే కడప మండల తహసీల్దార్గా శివప్రసాద్ బదిలీ అయ్యారు. ఎంఆర్ఓ శివప్రసాద్ పై అనేకమైన అవినీతి ఆరోపణలు రావడంతో ఏసీబీ అదనపు ఎస్పీ సౌమ్యలత ఆధ్వర్యంలో తిరుపతి, కడప జిల్లాలోని 9 ప్రాంతాల్లో ముమ్మరంగా సోదాలు నిర్వహించారు. దీంతో కడపలో తహసీల్దార్ శివప్రసాద్ ఇంట్లో 37 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకుని ఎన్నికల అధికారికి అప్పగించారు. మరికొన్ని చోట్ల కీలక పత్రాలతో పాటు నగదు, బంగారు ఆభరణాలు ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకుని నెల్లూరు ఏసీబీ కోర్టులో అప్పగించారు. తహసీల్దార్ శివప్రసాద్ ను హాజరుపరిచారు. దీంతో నెల్లూరు ఏసీబీ కోర్టులో తహసీల్దార్ శివప్రసాద్ కు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. తహసీల్దార్ శివప్రసాద్ కు సంబంధించిన బ్యాంకు లాకర్లు, ఖాతాలోని నగదు వివరాలను పరిశీలిస్తామని ఏసీబీ ఏఎస్పీ తెలిపారు. మార్కాపురం పట్టణంలోని జవహర్ నగర్ కాలనీలో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ పోల్ మేనేజ్మెంట్ క్లస్టర్ ఇన్ఛార్జ్ కదుల రామిరెడ్డి మరియు పట్టణ తెలుగుదేశం నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ పత్రికా సమావేశము నిర్వహించేదానికి ప్రధాన కారణం ఏంటంటే ఒక అబద్ధాల పత్రిక అయినటువంటి సాక్షిలో నిరంతరం వాళ్ళ పార్టీ కరపత్రిక లాగా వైఎస్ఆర్సిపికి అనుకూలంగా సాక్షి దినపత్రిక అయితేనేమి, సాక్షి మీ ఎలక్ట్రానిక్ మీడియా అయితేనేమి వ్యవహరిస్తూ ఉంది. ఎంత అభూత కల్పనలు రాస్తూ ఉన్నారంటే వాళ్ళు ఇచ్చే పిటిషన్లు వాళ్ళ చేతగాంతనంతో, వాళ్ళ పరిపాలన చేతగాక సమర్థవంతంగా పరిపాలించి ఆర్థిక విధానం మీద అవగాహన లేక రాష్ట్రాన్ని అప్పులు లేక తీసుకొప్పినారు.
అలాగే రాష్ట్రాన్ని అప్పులోపులే తీసుకుపోవడమే కాకుండా కనీసం ప్రతి నెల 1వ తేదీ ఇవ్వాల్సిన పెన్షన్లు తెలుగుదేశం నాయకులు అడ్డుకోబట్టి మేము పెన్షన్లు వేయలేకపోతున్నామని చెప్పుకుంటా ఉన్నారు. ప్రతి సంవత్సరం వాళ్ళు చెప్పిన నవరత్నాలు వాళ్ళు నొక్కే బట్టలు ఇయాటికి డబ్బులు పడలే ఉత్తుత బట్టలు నొక్కాడు జగన్మోహన్ రెడ్డి. ఆ వాళ్ళ అకౌంట్లలో పడని డబ్బులు మొత్తము వాళ్ళ పార్టీ కార్యకర్తలైనటువంటి కాంట్రాక్టర్లకి దోచిపెట్టాడు. 13,000 కోట్ల రూపాయలు దోచిపెట్టాడు. కనీసం ఇవాళ పెన్షన్ మీద ఆధారపడి బతికే వృద్ధులు కానీ వికలాంగులు కానీ దివ్యాంగులు కానీ చాలా ఇబ్బందులకు గురవుతా ఉన్నారు. వాలంటీర్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని బ్లాక్మెయిలింగ్ విధానంతో చేయాలని చెప్పి చూస్తూ ఉన్నారు. ఎంఏలు పిహెచ్డీలు ఇంజనీరింగ్ చేసిన గ్రాడ్యుయేట్లకి 5,000 రూపాయలు ఇచ్చి మోసపూరితంగా అదే పెద్ద ఉద్యోగం అన్నట్టు యువతను నిర్వీర్యం చేసే విధంగా ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఉంది. మీరు కూడా తెలుసుకొని విఘ్నులైనటువంటి ఈ వాలంటీర్లు కూడా ఈ ప్రభుత్వ విధానాన్ని ఎండగట్టి ఇచ్చేయాలి. ఈ ఎన్నికల నియమావళిలో అధిక ఇప్పుడు ఉన్న వైఎస్ఆర్సిపికి అనుకూలంగా ఎవరైతే వ్యవహరిస్తారో రాబోయే రోజుల్లో వాళ్ళని కఠినంగా శిక్ష ఇవ్వడము, అలాగే తటస్థంగా ఉండి ప్రజారంజక ఈ ఎన్నికల్లో పాల్గొనకపోతే వాళ్ళ తిరిగి మా ప్రభుత్వం రేపు తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ సేవలను సమర్థవంతంగా ఉపయోగించుకునే దానికి ఖచ్చితంగా మా నాయకత్వం హామీ ఇచ్చింది. ఈ రకంగా ఆసరా బట్టను కానీ ఈ మొత్తం 13,000 కోట్ల రూపాయలు కనీసం ఆరోగ్యశ్రీ పథకానికి కూడా ఇవ్వకుండా మీ అనుచర కాంట్రాక్టర్ గణాలకి దొంగ బిల్లులు పెట్టుకున్న నీళ్లు దొల్ల దొంగ బిల్లులు పెట్టుకున్న వాళ్ళకి దోచిపెట్టారు. కానీ కనీసం ఎవరైతే బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి ఎవరికి ఇది చేయలేదు ఈ ప్రభుత్వంలో. రేపు అదిగాక మా నాయకత్వం నిన్న మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు స్పష్టమైన హామీ ఇచ్చారు. రేపు వచ్చే తెలుగుదేశం ప్రభుత్వంలో మార్కాపూర్ కేంద్రంగా జిల్లా ఇస్తామని చెప్పి ఆయనే ప్రారంభించినటువంటి వెలుగొండ ప్రాజెక్టును ఆయనే పూర్తి చేసి ప్రజలకు తాగునీరు సాగునీరు తన చేతుల మీదకి ఇస్తారని చెప్పి చెప్పాడు. కాబట్టి ఆయన ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే మనిషి కాబట్టి ఆయన సమర్థవంతమైన నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందుద్దని ప్రతి ఒక్కరు ఈ ప్రాంత ప్రజలందరూ అచంచలమైన విశ్వాసంతో ఉన్నారు. కాబట్టి రేపు తెలుగుదేశం పార్టీని ఇక్కడ ఈ పశ్చిమ ప్రాంతంలో అఖండ మెజార్టీతో గెలిపించబోతా ఉన్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి ఈ సాక్షి పేపర్ను అడ్డం పెట్టుకుని ఎంతో కాలం ప్రజలను మోసపించలేరు. ఎంత దుర్మార్గంగా ఉందంటే కోడికత్తి డ్రామా కాడ నుంచి సొంతం చిన్నాయన్ని దైవం ఎక్కువగా కలిగిన వ్యక్తి మన ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి అని ఎమ్మెల్యే అన్నా రాంబాబు అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డికి నమ్మిన నాయకుడిగా ఉన్న వ్యక్తి అని వారు అన్నారు. 42 రోజులు మాత్రమే ఉన్నదని అందుకు అనుగుణంగా మనం అందరం కలిసి పార్టీ అభ్యర్థుల గెలుపు కృషి చేయాలని కోరారు. ఒక ప్రణాళిక ప్రకారం మనం అందరం ముందుకు సాగాలని అన్నారు. జగన్ అన్న చెప్పిన మాట కోసం కట్టుబడి ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎక్కడా వెనుకడుగు వేయకుండా నిరంతరం సేవ చేసిన వ్యక్తి అని వారు అన్నారు. చంద్రబాబు నాయుడు అన్నీ నేనే చేశాను అని చెప్పుకుని ప్రయోజనం కోసం పాకులాడుతున్నారని ఎద్దేవా చేశారు. మహిళలకు కుచ్చుటోపీ పెట్టిన వ్యక్తి అని వారు అన్నారు. బీసీలకు రిజర్వేషన్ ప్రకారం అన్ని విధాలుగా అండగా నిలిచిన వ్యక్తి మన ముఖ్యమంత్రి అన్నారు. మార్కాపురంలో అభివృద్ధి జరగలేదని చెప్తున్నారని, మెడికల్ కాలేజీ 2వ లైన్ సాగర్ పైప్ లైన్ పొదిలి పెద్ద చెరువు తీసుకుని వచ్చిన ఎమ్మెల్యే సోదరుడు కేపీ నాగార్జున రెడ్డి అని అన్నారు. జగన్ బొమ్మతోటి నేను చెవిరెడ్డి ఇద్దరం పోటీలో ఉన్నామని, భారీ సంఖ్యలో గెలిపించాలని ఆయన తెలిపారు. అసెంబ్లీ శాసనసభ్యులు పెద్దలు అన్నా రాంబాబు గారిని అధ్యక్షత వహించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. ఎంతసేపు ఉన్నా కానీ గుడ్డగాల్చి మన నెత్తినేయడం, బురద తీసుకొచ్చి మన మొఖాన పోయడమే పనిగా పెట్టుకున్నారు. కానీ ఇంకొక ఆలోచన లేదు ఈ ప్రతిపక్షాలకి. ఎంత దుర్మార్గమయ్యా అంటే వాలంటీర్ వ్యవస్థ మీద ఎప్పుడు కుళ్ళే, వాలంటీర్లు అంటే ఎప్పుడు కుళ్ళే ఆయనకి. ఎప్పుడెప్పుడు వాలంటీర్లను తీసేద్దామా, ఇంకా అవకాశం ఉంటే ఇంకా ఏమైనా చేద్దామా అని చెప్పేసి దుర్మార్గపు ఆలోచనలు చేసేటువంటి ఆలోచన విధానంతో ఉన్నాడు. ఈరోజు 1వ తేదీ అమ్మాతాతలకు లేదా అంగవైకల్యం కలిగిన వారికి ఈరోజు
ఉదయమే 5 గంటలకు పోయి తలుపు తట్టి పెన్షన్ ఇచ్చేటువంటి వాళ్ళు వాలంటీర్లు. సాధారణంగా సంవత్సరంలో 4 సార్లు ఈ కాయిల్ ఆల్వర్ తిరుమంజనాన్ని టీటెడి నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఉగాది, ఆనివారి ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారం నాడు ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని అధికారులు నిర్వహిస్తారు. ముందుగా స్వామివారి మూల విరాట్ను వస్త్రంతో పూర్తిగా కప్పివేసి ఆలయంలోని ఆనంద నిలయం మొదలుకొని బంగారు వాకిలి వరకు శ్రీవారి ఆలయం లోపల ఉన్న ఉప ఆలయాలు, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామాగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుభ్రం చేశారు. శుద్ధి పూర్తయిన అనంతరం నామపు కోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చకర్పూరం, గంధం పొడి, కుంకుమ, కీచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలిపిన పరిమళ ద్రవ్యాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేసిన అనంతరం స్వామివారి మూల విరాట్కు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించిన అనంతరం భక్తులను ఉదయం 11 గంటలకు సర్వదర్శనానికి అనుమతిస్తారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. పవిత్రమైన కోయిల్ ఆల్వార్ తిరుమంజనం ప్రతి సంవత్సరానికి 4 సార్లు తిరుమల ఆలయంలో జరుగుతుంది. ఈరోజు ఉగాది పండుగ సందర్భాన్ని పురస్కరించుకొని చాలా వైభవంగా టీటీడీ ఉద్యోగస్తులు, అధికారులు అందరూ కూడా కోయిల్ ఆల్వార్ తిరుమంజనంలో స్వామివార్లతో కలిసి పాల్గొనటం జరిగింది. ఇందులో మేము పాల్గొనటం చాలా ఆనందదాయకంగాను భగవంతుడి కృపగాను భావిస్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డిపై ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసిన డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్. విజయసాయిరెడ్డి ఇటీవల కాలంలో నెల్లూరులో నిర్వహించిన సభలో విచిత్రమైన మాటలు మాట్లాడినట్లు రూప్ కుమార్ అన్నారు. నేను చాలా పేదవాడినని, నెల్లూరు పార్లమెంటుగా పోటీ చేస్తున్నానని, నా ప్రత్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అత్యంత కోటీశ్వరుడని, కాబట్టి పేదవాడికి ధనికుడికి మధ్య జరుగుతున్న ఎన్నికల్లో నాకు మద్దతు ఇవ్వాలని విజయసాయిరెడ్డి కోరడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మరి విజయ్ అన్న, నువ్వు పేదవాడివి అయితే ఢిల్లీ నుంచి హైదరాబాద్కి, హైదరాబాద్ నుంచి విజయవాడకి, విజయవాడ నుంచి ఢిల్లీకి స్పెషల్ ఫ్లైట్లు ఎలా తిరుగుతున్నావని ప్రశ్నించారు. హైదరాబాద్ లోని శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పక్కన విలాసవంతమైన విల్లా ఉందని గుర్తు చేశారు. 1000 కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులు ఉన్న నీవు పేదవాడివి ఎలా అవుతావని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మధ్య ప్రతిరోజు ఎక్కడికి పోయినా కానీ నెల్లూరు పార్లమెంటుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసేటటువంటి మా సాయన్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, ఆర్థిక బలవంతుడు, పెద్ద కోటీశ్వరుడు, నేను పేదవాడిని, ఖలీల్ అహ్మద్ పేదవుడు, ప్రతి దగ్గర మాట్లాడుతూ ఉన్నాడు. నిన్న సాయంత్రం మా రంగనాయలపేట వార్డుకు పోయినప్పుడు కూడా మాట్లాడాడు. నిన్న ఉదయాన కోవూరు బహిరంగ సభలో ఆత్మీయ సమావేశంలో కూడా మాట్లాడాడు. ఈ సందర్భంగా మీ ద్వారా నెల్లూరు పార్లమెంటు ప్రజలకు కావచ్చు, అందరికీ కొన్ని విషయాలు తెలియజేసుకున్నా. పాపం మా పేద సాయన్న ఎప్పుడు ఢిల్లీ నుంచి హైదరాబాద్కి రావాలన్నా, ఎప్పుడు హైదరాబాద్ నుంచి విజయవాడకు రావాలన్నా, ఎన్నిసార్లు స్పెషల్ ఫ్లైట్లో వచ్చాడో ఆధారాలతో పాటు ఇవ్వమంటే ఇస్తా, విత్ ఎవిడెన్స్. ఎన్నిసార్లు ఈ పేద ఆయన స్పెషల్ ఫ్లైట్లో ఢిల్లీకి పోవాలన్నా స్పెషల్ ఫ్లైటు, విజయవాడ రావాలన్నా స్పెషల్ ఫ్లైటు, ఈ అక్కడికి రావాలన్నా స్పెషల్ ఫ్లైట్. ఈ పేదవాడికే పాపం శంషాబాద్ పక్కన 10 ఎకరాల ఫామ్ హౌస్, ఈ పేద ఆయనకి పాపం ఏమీ వ్యాపారాలు లేవు ఆయనకి పాపం. నా కేవలం 8 ఎకరాల పొలం మాత్రమే ఉందని చెప్పే మా పేద సాయన్నకి హైదరాబాద్ శంషాబాద్లో 10 ఎకరాల ఫామ్ హౌస్. చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. నేనేం చేస్తానో, ఏం చేశానో రాబోయే రోజుల్లో నెల్లూరు పార్లమెంటుకి నేను ఈ పనులు చేస్తానని చెప్పుకోవాల్సింది పోయి వ్యక్తిగతంగా ఆయన కోటీశ్వరుడు, ఆయన అక్కడ సంపాదించాడు, ఆయన ఇక్కడ దోచుకున్నాడు, ఆ డబ్బులు పెడుతున్నాడు,
రాష్ట్రంలో సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి, రాయచోటిలో ఎమ్మెల్యేగా గడికోట శ్రీకాంత్ రెడ్డి అత్యధిక మెజార్టీతో గెలవడం ఖాయమని అన్నమయ్య జిల్లా వైసీపీ మైనార్టీ అధ్యక్షులు బేపారి మహమ్మద్ ఖాన్ తెలిపారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో జరిగే సీఎం జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభకు ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి సారథ్యంలో అన్నమయ్య జిల్లా వైసీపీ విభాగం మైనార్టీ అధ్యక్షులు బేపారి మహమ్మద్ ఖాన్ ఆధ్వర్యంలో వైసీపీ అభిమానులు, కార్యకర్తలు వేలాది మంది తరలి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ ఐదేళ్ల పాలనలో జగనన్న సంక్షేమ పాలనను ప్రతి గడప గడపకు చేరవేర్చామన్నారు. రాయచోటిలో ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి సారథ్యంలో అన్ని విధాలుగా అభివృద్ధి చెందిందన్నారు. ప్రజలకు మంచి చేశాం కాబట్టే మొన్న జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం కానీ ఈనాడు జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డికి అన్ని వర్గాల ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. కౌన్సిలర్ మదన్ మోహన్ కు స్థాయిల గురించి మాట్లాడే అర్హత లేదని రాయచోటి మున్సిపల్ వైస్ చైర్మన్ ఫైజుల్ రెహమాన్, కౌన్సిలర్ అన్నా సలీం ఘాటుగా వ్యాఖ్యానించారు. రాయచోటి పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ, కౌన్సిలర్ మదన్మోహన్ రెడ్డి ఒక స్కూల్ బాడుగకు తీసుకుని వాళ్ల స్కూల్ బిల్డింగ్నే కబ్జా చేశారని, కాలేజీలు నడపడానికి ఇంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని సూటిగా ప్రశ్నించారు. మాజీ మున్సిపల్ చైర్మన్ సలావుద్దీన్ కు వాళ్ల తమ్ముడికి గొడవలు పెట్టింది నువ్వు కదా అని అన్నారు. మైనార్టీలు ఎవరైనా రాజకీయంగా ఎదగకుండా నాయకుడి దగ్గరకు వెళ్లి చాడీలు చెప్పే వ్యవహారం మదన్మోహన్ రెడ్డిదన్నారు. ఆ స్కూల్ కూడా వేరే వాళ్ళ దగ్గర బాడీకు తీసుకొని నీ సొంతం చేసుకున్నావు. స్కూల్ బిల్డింగ్ ఎంత బిల్డింగ్ యాడ్ నుంచి కట్టినావో అంతా సంపాదించుకునేది అంతా రాజకీయాల్లో నువ్వే. ఏ మైనార్టీ కూడా రాయచోట్లో ఒక్క రూపాయి సంపాదించిన దాఖలా లేవు. అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టింది మున్సిపల్ మాజీ చైర్మన్ సలావుద్దీన్ అన్నకు, వాళ్ళ తమ్ముడికి చిచ్చు పెట్టింది కూడా నువ్వే. ఎవరైనా మైనార్టీ నాయకుడు ఎదుగుతుంటే పోయి నువ్వు వాళ్ళకు పితృ నాయకుడి దగ్గర పితృలైనా చెప్తావు, లేదా వీళ్ళ దగ్గరే వచ్చి శకుని రాజకీయాలైనా చేసి వాళ్లకు పైకి ఎదగకుండా చేస్తావు. నీ రాజకీయాలు అందరికీ తెలుసు, నీ రాజకీయాలు అందరికీ తెలుసు కాబట్టే నీ గురించి ఎవరు పట్టించుకోలే, ఆ నాయకుడు తెలుసుకొని నీ గురించి పట్టించుకోలే. నీ ఆక్రమణలు ఎక్కువైనాయి. నీ భూ ఆక్రమణలు ఎన్ని ఉన్నాయంటే ఒకసారి తెలుసుకుంటే, వారణాసి ఆంజనేయులో 1.95% ఆక్రమించావు. అలాగే ఎస్సీ ఎస్టీ గూటం నాయుడు వాళ్ళ భూమి భూ ఆక్రమణ చేసినావు. అలాగే వాళ్ళు ఎస్సీ ఎస్టీ యాక్ట్ కేసు కూడా నీ మీద జరిగింది. 1980 సర్వే నెంబర్ 22/1 60% దళితులకు భూమి ఇస్తే దాన్ని నువ్వు కాజేశావు. ఇద్దరు ఈకుండా ఉంటే వాటికి కూడా దౌర్జన్యంగా ఫెన్సింగ్ వేసినావు. ఇలా నీ దౌర్జన్య కాండ ఎంతో జరుగుతుంది. ఎంతమందిని భయభ్రాంతులు చేసి ఏదో ఒక రకంగా ఎందరి భూములు ఆక్రమించుకొని చేస్తున్నాడో అందరికీ తెలిసిన విషయమే. ప్రతి ఒక్కరూ అందరూ గమనిస్తున్నారు, ఏం తెలియదు ఏం కాదు. ఎవరు ఇంకొక విషయం ఉంటే, ముఖ్యంగా పార్టీ 2005 మున్సిపల్ ఎలక్షన్ అయిన తర్వాత నేను నా స్నేహితుడు ఫయాజుర్ రెహమాను పోయి ఎక్కడో టీడీపీ వాళ్ళ దగ్గరకు వెళ్ళి మాకు చైర్మన్ చేయండి, మీ మద్దతు ఇవ్వండి అని చెప్పి ఒక అభియోగము నిరాధార అభియోగాలన్నీ మోపినావు. అవి ఎంతవరకు సత్యమో అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఒకవేళ మేము వెళ్ళింటే డైరెక్ట్గా ఆ దివంగత నేత ప్రియతమ నాయుడు రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మా సార్ మాకు ఈ విధంగా అన్యాయం జరిగింది, వీళ్ళందరూ ఏదో రకంగా డబ్బు తీసుకున్నా ఏదో రకంగా ఏదో ఇంకొక రకంగా ఏదో వీరభద్రయ్యను చైర్మన్ చేశారు, అప్పట్లో 20 మున్సిపాలిటీలు 20 మా వాళ్ళంతా గెలిస్తే, దాంట్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 20 గెలిస్తే 14 మా మైనార్టీ సోదరులు గెలిచినారు, అందరూ మైనార్టీ సోదరుని చైర్మన్ చేయాలని చూస్తున్నారు. కానీ వీళ్ళు తల్లిదండ్రులు చేసి వీరభద్రయ్యను ఆ రోజు చైర్మన్ చేయడం జరిగింది. ఇట్లా అని చెప్పి రాజశేఖర రెడ్డి సార్ దగ్గరికి వెళ్ళాము. వెళ్ళి చెప్తే ఇప్పుడు అయిపోయింది అయిపోయింది, ఇంకా సాయి ప్రతాప్ సార్ కూడా అట్లే చెప్పారు, కానీ మీరు అభివృద్ధి గురించి ఆలోచించండి అని చెప్పినప్పటి నుంచి మేము అభివృద్ధి గురించి ఆలోచిస్తున్నాము. అప్పటి నుంచి ఒక్క రూపాయి ఒక్క మచ్చ లేకుండా నేను మా వైస్ చైర్మన్ ఫయాజుర్ రెహమాను అప్పటి నుంచి పార్టీ కోసము ప్రజల కోసం పనిచేస్తూనే ఉన్నాము. ఈ నెల 5వ తేదీలోపు ఇంటింటికి పింఛన్లు పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని మండల టీడీపీ నాయకులు తలచీరు మస్తాన్ బాబు, పట్టణ అధ్యక్షుడు బొద్దులూరు మల్లికార్జున నాయుడు కోరారు. మంగళవారం మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలోని ఎంపీడీఓ ఎస్ఏ మహమ్మద్ రఫీకి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా తలచీరు మస్తాన్ బాబు, బొద్దులూరు మల్లికార్జున నాయుడు, కోడూరు పెంచల భాస్కర్ రెడ్డి, అక్కెం సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ, పింఛన్ల పంపిణీకి ఈసీఎల్
ఎలాంటి ఆంక్షలు విధించలేదని, వృద్ధులు, దివ్యాంగులకు, వితంతువులకు సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటి వద్దే అందించాలని సూచించారు. వేసవి ఎండల్లో వృద్ధులు ఇబ్బంది పడకుండా చూసే బాధ్యత ప్రభుత్వానికి ఉందని చెప్పారు. పింఛన్ల పంపిణీ కోసం సచివాలయాలు, పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగుల సేవలు వినియోగించుకోవాలని సూచించారు. పింఛన్లు తీసుకోవడానికి సచివాలయాల వద్దకే వెళ్లాలన్నా సెర్ప్ ఉత్తర్వులని తక్షణం రద్దు చేయాలన్నారు. పింఛన్ల పంపిణీని చంద్రబాబు అడ్డుకుంటున్నారని చెప్పడం సిగ్గుచేటని పేర్కొన్నారు. మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ గారికి పొదలకూరు మండల తెలుగుదేశం పార్టీ తరఫున ప్రతి నెల పెన్షనర్లకి వృద్ధాప్య పెన్షన్లు, వితంతు పెన్షన్లు 1వ తేదీ ఇస్తున్నటువంటి విధానంగానే ఈ నెలలో కూడా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర మంత్రులు కొంతమంది వాలంటీర్లు మా సైన్యమని, వాలంటీర్లు మా అనుచరులని, వాలంటీర్లను మేమే నియమించామని కొన్ని సందర్భాల్లో మాట్లాడినటువంటి మాటల్ని పరిగణలోకి తీసుకుని కేంద్ర ఈ ఎన్నికల సంఘం వారిని దూరంగా పెట్టడం జరిగింది. వారికి పెన్షన్లు పనిచేసేటటువంటి అధికారికమైనటువంటి విధుల నుంచి దూరంగా ఉంచాలనే ఆదేశాలు రావడం జరిగింది. అది ఈ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే చేసిందనే విషయాన్ని మేము ప్రజలందరికీ తెలియజేసుకుంటున్నాం. ఆ విధంగా పక్కన పెట్టినటువంటి వాలంటీర్లే కాకుండా ప్రతి సచివాలయంలో 10 నుంచి 12 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. మీరు అవతాతలకు పెన్షన్ ఇవ్వాలనుకుంటే ఆ సచివాలయ సిబ్బంది ద్వారా ఒక్కొక్క సిబ్బందికి 40 నుంచి 50 పెన్షన్ల బాధ్యత అప్పచెప్తే ఎక్కడైతే అవతాతలు కానీ వితంతులు, వికలాంగులు ఉన్నారో వారింటికి వెళ్ళి పాత విధానంలో పెన్షన్ ఇచ్చేదానికి అన్ని అవకాశాలు ఈ ప్రభుత్వం చేతిలో ఉన్నాయి. కానీ ప్రభుత్వం ఆ విధంగా చేయకుండా నెపం తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడుకి అంటగట్టి మేము పెన్షన్లు ఇవ్వకపోవడానికి చంద్రబాబు నాయుడు కారణమని అసత్యమైనటువంటి ప్రచారం చేస్తున్నట్టు ఈ ప్రభుత్వానికి మేము కళ్ళు తెరిపించే విధంగా చెప్తున్నాం. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా మీరు ఇంటి దగ్గరే ఉండండి. తప్పకుండా మీ పెన్షన్ మీ ఇంటి దగ్గర ఇచ్చే విధంగా ఈ ప్రభుత్వం మీద, ఎన్నికల సంఘం మీద మేము ఒత్తిడి తీసుకొచ్చి తప్పకుండా మీ పెన్షన్ మీకు చేర్చే విధంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలోని విలీనం చేస్తారని సీఎం జగన్మోహన్ రెడ్డి నమ్మించి పచ్చి మోసం చేశారని టీడీపీ పాల్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి తెలిపారు. కడప నగరంలోని ద్వారకా నగర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తానే పింఛన్ను 3,000 రూపాయలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి ఆ హామీని నిలబెట్టుకోలేదన్నారు. వైసీపీ ప్రభుత్వం పేదల సంక్షేమానికి ఎక్కడా కట్టుబడి ఉందని, 5 సంవత్సరాల నుంచి ప్రజలను మభ్యపెడుతూ వచ్చారన్నారు. రాజ్యాంగం ద్వారా సీఎం జగన్మోహన్ రెడ్డి పెన్షన్లు వాలంటీర్ల ద్వారా పంచకుండా చేశారన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డికి పెన్షన్లు ఇచ్చేందుకు ఎన్నికల నిబంధనలు వర్తిస్తాయా అని ఆయన ప్రశ్నించారు. ఆర్టీసీ వాళ్ళను ఎన్నికల్లో ఏమి హామీ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు? ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పినాడు. ఈరోజు ఏం చేస్తున్నాడు ఆయన? ఆర్టీసీ వాళ్ళు బోలోమని ఏడుస్తూ ఉన్నారు, పచ్చి మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి అని. ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పి ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా వేతనాలు, పెన్షన్లు ఏవేవైతే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు సౌకర్యాలు ఉన్నాయో అవన్నీ కూడా కలిగిస్తామని చెప్పినాడు. ఈరోజు 3 పంగనామాలు పెట్టినాడు ఆర్టీసీకి. ఈరోజు తెలుగుదేశం పార్టీకి వృద్ధాప్య పెన్షన్ అనేది ఒక పేటెంట్ రైట్. తెలుగుదేశం పార్టీ పేటెంట్ రైట్ వృద్ధాప్య పెన్షన్. వృద్ధాప్య పెన్షన్ ప్రారంభించింది తెలుగుదేశం పార్టీ కిత్తిశేషుల ఎన్టీ రామారావు గారు. దాన్ని వాళ్ళు అరాకొరా పెంచితే చంద్రబాబు నాయుడు గారు 200 నుంచి 2,000 రూపాయలు పెంచినాడు. 2019లో ఎన్నికలు అధికారంలోకి వస్తే 3,000 చేస్తామని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 3,000 ఇస్తామని కూడా హామీ ఇచ్చినాడు. ఆ హామీని నిలబెట్టుకున్నాడా అని చెప్పి నేను అడుగుతా ఉంటా. సంవత్సరానికి 250 రూపాయలు పెంచినాడు. గుంటూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడారు. అప్పుడు ప్రచారాలతో, అసత్య ప్రచారాలతో జగన్మోహన్ రెడ్డి రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం ఆలోచిస్తున్నాడు. ఈరోజు పెన్షన్లు ఇంటింటికి ఎందుకు ఇవ్వట్లేదు? సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి. ఈరోజు చంద్రబాబు గారి మీద ఎందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నారో సమాధానం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి ఓటమి భయం పట్టుకుంది,
ఈ రానున్న ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడిపోతామని భయం పట్టుకుంది జగన్మోహన్ రెడ్డికి. అందుకే తప్పుడు ప్రచారాలు చేసి చంద్రబాబు గారి మీద బురద తల్లి అసత్య ప్రచారాలు చేసి మళ్ళీ అధికారంలో రావాలని కుట్ర చేస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు మీ స్వార్థం కోసం, మీ తప్పుడు ప్రచారాల కోసం, చంద్రబాబు గారి మీద బురద్దల్టం కోసం మీరు ముసలాన్ని, పేదోళ్ళని, వికలాంగుల్ని ఇబ్బంది పెట్టద్దు, పెన్షన్ ఎవరికైతే ఇస్తున్నారో వాళ్ళు మీరు ఇబ్బంది పెట్టద్దని విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ ముఖ్యమంత్రి గారికి. మీ స్వార్థం కోసం వాళ్ళని సచివాలయాల దగ్గరికి రండి. సత్తెనపల్లిలో టీడీపీ నాయకులందరూ ఏకధాటిపై వచ్చారు. కన్నా లక్ష్మీనారాయణతో టీడీపీ నేత కోడెల శివరాం కలిసి మాట్లాడారు. కన్నాతో కలిసి పనిచేసేందుకు కోడెల శివరాం సిద్ధమైనట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్న కోడెల శివరాం జిల్లా టీడీపీ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు నివాసంలో ఇద్దరు నేతలు కలిశారు. ఇకపై అందరం కలిసి సత్తెనపల్లిలో ప్రచారంలో పాల్గొంటామని తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జనసేన పిఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రెస్ మీట్. పట్టణ ప్రధాన రహదారి మార్గంలో ప్రచార కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మంత్రి అంబటి. కొదలపూరు ఎంపీడీఓ ఎస్ఏ మహమ్మద్ రఫీకి వినతి పత్రం అందజేత. సత్తెనపల్లి నియోజకవర్గం టీడీపీలో ఐక్యత రాగం. న్యూ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.